వేములవాడ అర్బన్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి ఎంపీపీ బూర వజ్రమ్మ బాబు జెడ్పీటీసీ మ్యాకల రవి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ వజ్రమ్మ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన ధీర వనిత చాకలి ఐలమ్మని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఎంపీపీ ఆర్సీ రావు, నాయకులు గడ్డం హనుమాన్లు, గాలిపల్లి స్వామి, బుర్ర శేఖర్ గౌడ్, ఎంపీటీసీ దేవరాజు, ఎంపీడీఓ శ్రీధర్, తాడెం శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు అధికారికంగా చాకలి చిట్యాల ఐలమ్మ గారి జయంతి మరియు వర్ధంతిని అధికారికంగా ప్రకటించినందుకు మా రాజక జాతి పక్షాన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు వారి జయంతిని మన అర్బన్ మండలం వేములవాడలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. దీనికి సహకరించిన మీడియా మిత్రులకు, ప్రజాప్రతినిధులకు, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై తెలంగాణ, జై వీరనారాయణ. చిట్యాల ఐలమ్మ గారి జయంతిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు వేములవాడ అర్బన్ మండల కార్యాలయంలో గౌరవ ఎంపీపీ బూర వజ్రమ్మ బాబు గారి అధ్యక్షతన మరియు మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు హనుమన్న గారి ఆధ్వర్యంలో మరి ఎంపీటీసీలు మరియు పాత్రికేయ మిత్రులు మరియు ఇతర సిబ్బంది ఎంపీడీఓ గారి గారి ఆధ్వర్యంలో వారి జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. 1895లో కృష్ణాపురం వరంగల్ జిల్లాలో జన్మించినటువంటి చిట్యాల ఐలమ్మ గారు భూస్వామ్య పోరాటానికి మద్దతుగా నాటి జరుగుతున్నటువంటి అణచివేతకు వ్యతిరేకంగా జరిగినటువంటి వ్యతిరేక పోరాటంలో బడుగు బలహీన వర్గాలకు భూస్వామ్య విధానాన్ని హక్కులను సాధించట్లో అనేక రకాలుగా పోరాటం చేసి వీర వనితగా పేరు పొందినటువంటి ఐలమ్మ గారికి మరొక్కసారి జయంతిని పురస్కరించుకొని జోహార్లు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. బాలలను, యోధులను ఆనాడే రజాకర్లకు వ్యతిరేకంగా భూమి కోసం, భక్తి కోసం, ప్రజాప్రతిల విముక్తి కోసం పోరాడినటువంటి చిట్యాల ఐలమ్మ గారు ఆ రోజు మన అందరికీ ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తిని ఆమెను స్మరించుకుంటూ ఆమె ఆశయాలకు అనుకూలంగా రజక జాతి ముద్దుబిడ్డ అయినటువంటి మేము కూడా రజకులం సార్ మా జాతికే గర్వం తెచ్చినటువంటి ఐలమ్మ గారి వర్ధంతిని, జయంతిని కేసీఆర్ గారు అధికారికంగా ఈరోజు కూడా హైదరాబాద్లో రవీంద్ర భారతిలో అధికారికంగా రవీంద్ర భారతితో పెద్ద ఎత్తున జయంతి వేడుకలు అక్కడ జరుపుకోవడం చాలా సంతోషకరం. మన జాతి రత్నాలను మనం గుర్తించుకున్నాం కాబట్టే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో అణచివేతకు గురైనటువంటి మన నాయకులను, మన మహానుభావులను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గుర్తించుకోవడం చాలా గర్వకారణం. ఈ సందర్భంగా ఈ జయంతి కార్యక్రమాలు పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరున పాత్రికే మిత్రులకు అందరికీ హృదయపూర్వక జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై చిట్యాల నారి సాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. సాకలి ఐలమ్మ గారు మరి భూమి కోసం, భక్తి కోసం ఎన్నో పోరాటాలు చేసిన గొప్ప మహాన్ భావురాలు, మరి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీఓ గారికి, చైర్మన్ గారికి, డిప్యూటీసీ గారికి, ఎంపీటీసీలకు, అధికారులకు, పాత్రికేయ మిత్రులకు పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తూ జై ఐలమ్మ గారు.